అయ్యా జగన్ గారు నమస్కారం, రాష్ట్ర ప్రజానీకానికి నమస్కారం. ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పొన్న యుగంధర్ గారి నాయకత్వంలో నిరాశన దీక్ష అమరావతి రైతుల కోసం, నష్టపోతున్నట్టు రైతుల కోసం నిరాశన దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి మద్దతుగా టీడీపీ నాయకులు, లోకల్ టీడీపీ నాయకులు కూడా హాజరైన జరిగింది. అయ్యా జగన్ గారు, మేము డైరెక్ట్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ చేయాలి. ఎవరైనా రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కోసం మేము చేసే ప్రశ్నకి ఏమన్నా సమాధానం చెప్పదలుచుకుంటే చెప్పండి. రాష్ట్రంలో మీరు మొన్న కొత్తగా అమరావతి గురించి మాట్లాడే ముందు ఇంకో కొన్ని విషయాలు మాట్లాడదాం. దీన్ని ఓపిక్గా వినండి, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓపిక్గా వినండి. మీరు మొన్న కోర్టుకి నివేదిక ఇచ్చున్నారు, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉంటున్నాను రాష్ట్రంలో, కోర్టుకు హాజరు కాలేను కాబట్టి నాకు బెయిల్ ఇప్పించనని చెప్పేసి కొత్తగా ఏదో పిటిషన్ పెట్టుకున్నారు. ఈ విషయంలో ఎందుకు పెట్టుకోవాలంటే దాదాపు ఒక నాకు అప్ అండ్ డౌన్ చేసుకొని 60 లక్షలు ఖర్చు అవుతుంది, 60 లక్షలు నేను ప్రజాధనాన్ని వేస్ట్ చేయలేనని చెప్పేసి. 60 లక్షలు ఎట్ట పెడుతున్నారు అర్థం కాలేదు. ఒక్కసారి మీరు వచ్చి పోను, మీకు 60 లక్షలు ఖర్చు అవుతుందా? 60 లక్షలు ఖర్చు అవుతుందా? 6 లక్షలు ఖర్చు అవుతుందా? 6 లక్షల ఖర్చుని డబ్బుని 60 లక్షలుగా చూపిస్తున్నారు, రిమైనింగ్ 54 లక్షలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మీరు ఎక్కడ ఎవరు వెనక వేసుకుంటున్నారు? కరెక్ట్గా ప్రజాధనాన్ని కరెక్ట్గా లెక్క చూపించలేని మీరు 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నారా? 33,000 ఎకరాలు దానం చేసినట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం దానం చేసినటువంటి ప్రజలను విమర్శిస్తున్నారా? వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారా? దయచేసి మా యువత తరఫున, జనసేన పార్టీ తరఫున గుర్తు చేస్తున్నాం, మీ అందరూ గుర్తుపెట్టుకోండి. జగన్ గారు, పర్టికులర్గా మీకే చెప్తున్నాం, రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు రాజకీయ కక్షలు సాధిస్తున్నారు. మీకు మీకే ఉన్నా ఉంటే రోడ్ల మీద వచ్చి కొట్టుకోండి, ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆపుకోరు. అంతేగాని మీ కక్షల ద్వారా మధ్యలో ప్రజలను ఇబ్బంది పెడతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ప్రత్యేకంగా రాష్ట్రంలో జనసేన పార్టీ ఒప్పుకోదు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, రాష్ట్రంలో యువత ఒప్పుకోదు. మీకు మీకు ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి కొట్టుకోండి, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళి కొట్టుకోండి, రోడ్ల మీద కొట్టుకోండి. అంతే తప్ప మీ కక్షల ద్వారా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టయితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు చెప్తున్నాం, సరేనా? అంతేకాకుండా కొత్త కొత్త చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందికి స్థానికంగా అమరావతి ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల గురించి, ఆ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని అక్కడికి పోయి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎవరినో పోయి మాట్లాడుతున్నారా? వాళ్ళకి సమాధానం ఇస్తున్నారా? ఎప్పుడు చూడండి, రాష్ట్రంలో ఏదో ఒక అల్లకల్లో సృష్టిస్తూనే ఉన్నారు. ఇసుక అంటారు, కార్మికులు పొట్టగొడతారు, ఇసుక అంటారు, కార్మికులు పొట్టగొడతారు, ఏదో అమ్మఒడి అన్నారు. దాని ప్రతి ఒక్కరిని పంపించండి, స్కూల్కి పంపించండి, అమ్మఒడి పథకం వచ్చేస్తుంది, మీ ఇంట్లో ఎంతమంది ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా పంపించేస్తామని చెప్పున్నారు. ఇప్పుడు ఏమంటే 12,000 జీతం మించిపోతే పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ వాళ్ళ కుటుంబాలకి అమ్మఒడి పథకం వర్తించదని చెప్తున్నారు. సంతోషం ఎట్ట వర్తించదు? యో, ఎప్పుడైనా కూలి పని పోయినావు నువ్వా? యో జగన్, ఎప్పుడైనా కూలి పని పోయినావా? ఎప్పుడైనా ఒక రోజున కూలి పని పోయినావా? 15 రోజులు కూలి పని పోతే 7,500 సంపాదించుకున్నారు. 7,500 అంటే నెల మొత్తం మీద పోతే 15,000 సంపాదించుకున్నారు కూలి పనికి. ఏ కూలి పనికి పోనే అట్లాంటిది ఏంది విచిత్రం? కాకపోతే 12,000 మించిపోతే నా స్వామి రంగా అమ్మఒడి పథకం క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నావా? ఏం నవరత్నాలు యా స్వామి, నవరత్నాలు రాలిపోతున్నాయి జగన్ గారు, మొత్తం రాల్చేస్తున్నారా? ఏంది మొత్తం నవరత్నాలు అంతా రాల్చేస్తున్నారు మీరు నా సాగరంగా? నవరత్నాలు అని చెప్పి జనాన్ని మభ్యపెట్టి దొంగచాటుగా ఓట్లు ఇప్పించుకొని మీరే సీఎం మాదిల్లు కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం మిమ్మల్ని ఈవీఎం సీఎం అనుకున్నాం అంటే సంతోషం. అర్థమవుతుంది కదా సీఎం గారు, మిమ్మల్ని అండి స్వామి. ఎందుకండి రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు మీరు, మాకు అర్థం కావడం లేదు. ఎందుకు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? మీకు అంత రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర చట్టాల మీద కానీ లేదంటే శాసనాల మీద కానీ మీకు అంత బాధ్యత ఉంటే మీ మీద కోడి కత్తితో దాడి చేస్తాడు కదా. మీకు చట్టం మీద మర్యాద కానీ ఉంటే మీ మీద దాడి జరిగింది కదా, దాన్ని ఎందుకు మీరు బయటకు తీసుకురాని అంటున్నారు? ఆ మనిషిని దాపెడుతున్నారు. మీ చిన్నాన్న మీద దాడి చేసి చంపేసినారు, ఆ విషయాన్ని దాచిపెట్టేయన్నారు. ఎందుకంటే దాచిపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా నా స్వామి రంగా, ప్రత్యేక హోదా మర్చిపోయినావు నా స్వామి, నువ్వు
ప్రత్యేక హోదానే మర్చిపోయినావు. ఉందా ప్రత్యేక హోదా అంటే ఏమైనా గుర్తుందా జగన్ రెడ్డి గారు మీకు? ప్రత్యేక హోదా అంటే ఏమైనా గుర్తుందా? గుర్తుందా? మేము మేము మళ్ళీ వచ్చి రోడ్ల మీద వచ్చి కూర్చోవాలా? ప్రత్యేక హోదా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు? ఎన్టీవీ, టీవీ నైన్, సాక్షి, సాక్షి స్వామి సాక్షిలు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు దేవుడు? నువ్వు సాక్షిలో చెప్పినావు ఖచ్చితంగా వస్తుంది, మాకు 22 ఎంపీ సీట్లు గెలిపించండి, మేము ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తామని చెప్పినావు. ఇప్పుడు ఎక్కడ ప్రశ్న చేస్తున్నావు? ఎక్కడ ప్రశ్న చేస్తున్నారు గారు, సీఎం గారు ఎక్కడ ప్రశ్న చేస్తున్నారు? మీరు మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మీరు ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే యువత అంతా తిరగబడతారు. ఖచ్చితంగా మీరేందో రివర్స్ టెండరింగ్ అంట, రివర్స్ ఎలక్షన్ కూడా వస్తుంది గురువు జగన్ గారు, రివర్స్ ఎలక్షన్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజా మనోభావాలను దెబ్బతీయొద్దండి, ప్రాంతీయ భేదాలు సృష్టించొద్దండి, రాష్ట్రంలో రాజకీయ చిచ్చులు పెట్టద్దండి, రాష్ట్రంలో రాజకీయ చిచ్చులు పెట్టద్దండి. మీ వ్యక్తిగత కక్షలు ఎదురు ఉంటే బయట వచ్చి కొట్టుకోండి, అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టద్దండి. అర్థమవుతుందా జగన్ గారు? మీకే మీకే మీ పేరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం అసలు జనాలన్నా సీఎంగా గుర్తిస్తున్నారా? అర్థం కాల మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి అర్థమవుతుందా? అయ్యా మళ్ళీ చెప్తున్నాం, వచ్చినాం డాక్టర్ యుగంధర్ అన్న మా నాయకులు డాక్టర్ పొన్న యుగంధర్ గారి నాయకత్వంలో నిరాశన దీక్షను చేపట్టినారు. ఈరోజు వచ్చి కూర్చున్నాం ఇక్కడ నిరాశన దీక్ష ఈరోజు సాయంత్రం వరకు అనుకున్నాము. మీరు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రాష్ట్రంలో ప్రజలను మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడతా ప్రజలను కానీ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇక్కడ కాదు నడి రోడ్లో వచ్చి కూర్చున్నాం, అమరావతిలో కూర్చునేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఏంది అమరావతి ప్రజల్ని పరామర్శించేదాన్ని పోతా అంటే మా నాయకుడు నడ్డుకున్నావంట? 144 సెక్షనా? 144 సెక్షనా? ఎందుకే 144 సెక్షన్ అమలు చేస్తున్నావు? జనాల్ని పరామర్శించేదాన్ని పోతా అంటే నువ్వేం అడ్డపడుతున్నావు? నీ వెనక రాని జనం మా పవన్ కళ్యాణ్ వెనక వస్తున్నారని చెప్పేసా? నీ వెనక రాని జనం మా అన్న వెనక వస్తున్నారని చెప్పేసి ఏమైనా బాధపడుతున్నావు? ఎట్లా చెప్పు, ఏదో ఇంతకుముందు ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టినావే, ఎలక్షన్ ముందు ఎక్కడ ప్రచారానికి పోవాలన్నా జనాలు బాగా బలంగా కనపడాలన్నా ఏదేదో ఖర్చు పెట్టారు కదా, ఆ ఖర్చు లేదు ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. ఒక్కసారి ఇంతకుముందు ఏదో ఎలక్షన్ ముందు మీరు విశాఖపట్నానికి పోయేసి దామ్ దూమని చేసుకున్నారు. ఓయమ్మ ఏంది బ్రిడ్జి మీద నడుస్తా అంటే బ్రిడ్జు ఎక్కువ మంది నడిస్తే పగిలిపోతుందంట, జనాలే లేదంటారంట, కొత్త కొత్త క్రియేట్లు చేసుకున్నారు మీరు మీ పార్టీలో. ఇప్పుడు అదే మీరు విశాఖపట్నం అన్న స్వామిరంగా రాజధానికి ప్రకటించిన తర్వాత అంత జనాలు ఎందుకు రాలేకపోతున్నారు? ఒక సీఎం అయి ఉండి నువ్వు అడుగు పెడతా అంటే మీరు అక్కడ అడుగు పెడతా అంటే ఎందుకు ఆ జనాలు రావడం లేదు? ఎందుకు రావడం లేదు ఒక్కసారి అర్థం? ప్రాంతీయ విభేదాలు ఏ విధంగా సృష్టిస్తున్నారో జనం అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా విపరీతమైనటువంటి విప్లవం వస్తుంది. అదే విప్లవం వచ్చిన రోజు మీరు కనపడరు, చెప్తాను సాధారణంగా పద్ధతిగా ఒక బాధితయుతంగా చట్టబద్ధంగా చేసుకోండి. పాలన కొనసాగిస్తామంటే ప్రజా మౌనభావాలను దెబ్బతీయకుండా పాలన కొనసాగిస్తామంటే సంతోషం, లేదంటే ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ కాదు గురు, రివర్స్ ఎలక్షన్ వస్తుంది. ఎందుకు మీరు డైరెక్ట్గా మోడీ గారిని ప్రశ్నించలేకపోతున్నారు మాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు వెళ్ళి ఓ నగ్గులు చేసుకున్నారు, ఎందుకు కావడం లేదు నా సాధారణంగా? మీరు ఎందుకు ప్రత్యేక హోదా పోయి పోయి క్వశ్చన్ చేయలేకపోతున్నారు అర్థం కాల? బీజేపీ ఏంది ఓ అని అన్నారంట, యో మాకు ఏమైనా ఏంది అని మీరు నాకు అర్థం కాల? మమ్మల్ని గట్టిగా మాట్లాడితే నా సాధారణంగా దత్తపుత్రుడు లేదంటే మూడు పెళ్లిళ్ళు, మా నాయకుడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్న వల్ల మీరేమైనా జైలు పోయినారా? మీరు ఏమన్నగా మీరు అక్రమాస్తుల కేసులో ఏమన్నగా మీరు నిలబడుకున్నారా? మా నాయకుడు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటేనా? మా నాయకుడు మూడు పెళ్లి చేసుకుంటేనా తెలంగాణ విడిపోయింది? మా నాయకుడు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటేనా? లేదంటే ప్రత్యేక హోదా పైన మీరు బలంగా పోరాటం చేయలేకపోతున్నారా? మీ వల్ల కాదా చెప్పండి, మేము వస్తాం రోడ్ల మీదకి. ఏంది అయితే చూడండి, మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా పైన పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. వాళ్ళ కడుపులు ఎందుకు కొడతావు నువ్వు? అర్థం కాల. రాజకీయంగా నువ్వు లబ్ధి పొందాలనుకుంటే ఇంటికాడ వెళ్ళి వ్యవసాయం చేసుకోలేదంటే వెళ్ళి కూలి పని పోయి చేసుకొని డబ్బులు సంపాదించుకొని, అంతేగాని భూములు అమ్ముకునే బతికేస్తాము, భూములు అమ్ముకునే మేము ఎదిగేస్తాం అనుకుంటే తప్పు. మీ భూములు ఏమైనా ఉంటే మీరు అమ్ముకోండి, ఆ రాజధాని భూములు అమ్మేదానికి మీరెవరు? యా నాకు అర్థం కాల, రాజధాని భూములు అమ్మేదానికి మీరెవరు? మరొకసారి గుర్తు చేస్తున్నాం, పద్ధతిగా ఉండండి, బాధ్యతాయుతంగా ఉండండి. ప్రజా మనోభావాలను ఆడుకుంటే ఖచ్చితంగా ఒక
ఎలక్షన్ ముందు కూడా చెప్పాను అవసరం, ఇప్పుడు మాకు ఇచ్చిన మాట నువ్వు నిలబట్టుకున్నావో లేదో మాకు తెలియదు, కానీ మీ పార్టీ నాయకులకు మాత్రం ఇచ్చిన మాటను మాత్రం నువ్వు నిలబడుకున్నావు, మేము అర్థం అవుతుంది ఆ విషయం మాత్రం. మీ పార్టీ నాయకులు సంపాదించుకో, ఇంత ఇన్వెస్ట్ చేయండి నేను దాన్ని ఖచ్చితంగా డబ్బులు చేస్తాను అని ముందు మాట ఇచ్చిన వాళ్ళ హామీలు నెరవేర్చావు, కానీ నువ్వు ఓని ఇంటింటికి స్టిక్కర్లు నా సమయం ఇంటింటికి గడియారాలు ఇంటింటికి చీరలు కళ్యాణ మండపాలు బుక్కులు చేసుకొని 4 రోజులు పంచుతారు ఒక్కొక్క ఊరికి, ఏం చేస్తారు మాకు అర్థం కాలేదు. నాయకులకి ఇచ్చిన మీ లీడర్లకి ఇచ్చిన మీ కార్యకర్తలకి మీ లీడర్కి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నావు, కానీ మా ఏదో నవరత్నాలు ప్రకటించిన నవరత్నాలు చూసే కదా ఓట్లేసిన జనాలు, నువ్వు రాజధాని మార్చమని చెప్పేసా కదా నీకు ఓటేసి నిన్ను ఒక సింపతితో గెలిచావు, నీకు తెలుసా విషయమా, నువ్వు గెలిచిందే ఒక సింపతితో గెలిచినావు, అది ఎలాగా ఒక పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు వల్ల నువ్వు గెలిచినావే తప్ప వేరే నిన్ను చూసి నీకు మా నాయకుడికి ఉండే మానియా కానీ నీకుందా, మా నాయకుడికి ఉండే మానియా మీకుందా, మా నాయకుడిని చూసి ఓటేహారు రాష్ట్రంలో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా 0 బడ్జెట్ రాజకీయం చేసింది మా నాయకుడు, 0 బడ్జెట్ రాజకీయం చేసింది మా నాయకుడు, 1 రూపాయి ఓటుకు నోటుకు 1 రూపాయి పెట్టకుండా రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో 6% ఓట్లు సంపాదించింది మా నాయకుడు మా పార్టీ. మీరేంటి ప్రశ్న చేస్తారు అర్థం కల, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. జై జనసేన, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.